మేడం గీతాంజలి గారు నాకు బాగా అభిమాన నటి. నేను స్టూడెంట్గా వారి సినిమాలు ఎన్నో చూశాను. ఆ మేడం నటన ఎంత ఈజీగా చేసేదో డ్యాన్స్ కూడా అంత ఈజీగా చేసేది. ఒకటరా కాదండి, నేను ఎక్కడి నుంచి అభిమాని అంటే చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానిని. సీతారామ కళ్యాణంలో సీతగా వేసిన ఆ మేడంని గీతాంజలి గారిని నేను ఎంతో అసలు అన్నగారి సినిమాలో సీతగా వేసిందంటే అట్లా నేను ఊహించుకునేవాడిని. అట్లా ప్రతి సినిమా ఏదైనా తీసుకోండి, పొట్టి ప్లేడర్ దగ్గర నుంచి లేత మనుషుల దగ్గర నుంచి నేను గీతాంజలి గారు ఉంటే నేను ప్రత్యేకంగా వారి క్యారెక్టర్ను నేనెంతో ఆస్వాదించేవాడిని. వారు మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను అభిమాని అనుకోండి, ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినాక నేను సినిమా యాక్టర్ అయ్యాక మేడం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాక ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను వినేవాడిని, ప్లీజ్ సార్ ప్లీజ్, ఈ పాత సూర్యకాంతం గారు వీళ్ళందరూ నేను సత్యనారాయణ గారిని అడుగుతుండేది, అన్న అన్న మన పాత హీరోయిన్లు వాళ్ళు మీరు ఎట్లుండేటోళ్ళు ఎలా ఉండేటోళ్ళు అని నేను ఎప్పుడు అడిగేవాడిని. అలాగా ఈ సూర్యకాంతం గారు వీళ్ళంతగా కూడా ఇళ్ళల్లోంచి తినుబండారాలు తెచ్చుకునే వాళ్ళంట, జంతికలో అరిసెలో ఇలాంటివి తెచ్చుకొని అందరూ షేర్ చేసుకొని తినేవాళ్ళు. టిఫిన్ క్యారేజీలు కూడా అలాగే వచ్చాయంట. ఫుడ్ను ఎంతో ప్రేమించేవాళ్ళు పాత నటీనటులు. నేను విన్నాను, చూశాను కూడా. ఒక హీరో గారు వేరుశనకాయల పల్లీల పచ్చడి నా క్యారేజీలో ఉంటే నాకు ఎంత ఇష్టం ఉన్నారు, పెద్ద హీరో పేరు అంటే. అలాగే గురువుగారు దాసరి నారాయణరావు గారు ఫుడ్ని ఎంతో ప్రేమించేవారు. అలాగే నేను గీతాంజలి గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా టిఫిన్ చేస్తారా బాబుమోహన్ గారు, గారెలు ఉన్నాయి బాబుమోహన్ గారు, బూరెలు ఉన్నాయి బాబుమోహన్ గారు, అరిసెలు చేశాను మొన్న ఎంత బాగున్నాయి ఇలాగనే వారు ఎప్పుడు. మేడం మిమ్మల్ని చూడటానికి వచ్చాను, నేను మిమ్మల్ని పలకరించాలని వచ్చాను, చూడాలని అనిపించి వచ్చాను అని చెప్పేవాడిని. నేను 2-3 ఇండ్లు మారారు, 2-3 ఇండ్లకు కూడా నేను వెళ్ళాను. మొన్న ఈ మధ్యనే ఈ హైటెక్స్లో ఒక ఫంక్షన్లో కలిసాము. మేడం మీ నెంబర్ పోయింది నా దగ్గర అని నెంబర్ కూడా తీసుకున్నాను. నేను 2-3 సార్లు ఆ నెంబర్ చూసుకున్నాను కానీ ఫోన్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ మధ్యాహ్నం టైము ఒకవేళ పడుకుంటారేమో, డిస్టర్బ్ చేయకూడదు కదా అట్లా అనుకొని చేయలేదు. నేను మార్నింగ్ లేవగానే నేను 7 o'clock లేవగానే నేను టీవీ పెట్టుకుంటాను న్యూస్ కోసం అని. పెట్టగానే స్క్రోలింగ్ వస్తుంది, చాలా బాధ కలిగింది. మేడం ఆమె ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు, నాకు తెలిసి ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు. అలాంటి మేడము సడన్గా ఆకస్మికంగా లేరు, ఇక వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. కానీ గ్రేట్ నటి ఒక పెద్ద దిక్కులాగా ఆమె ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఫ్రెష్గా ప్లెజెంట్గా ఉంటుంది గీతాంజలి గారి ఫేస్. అలాంటి మేడం ఇవాళ లేకపోవటం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటే. వార్త చూడగానే మొదట నేను అన్న ఒకే ఒక మాట, సీత వెళ్ళిపోయింది అన్నాను. ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 1961లో నా జీవితంలో నేను చూసిన బాగా గుర్తున్న మొదటి సినిమా సీతారామ కళ్యాణం. అందులో ఆవిడ సీతగా కనిపించి వేరే హీరోయిన్గా అలా ఉంటుందనుకుంటే ఒక అద్భుతమైన హాస్యనటిగా పరివర్తన పొంది పద్మనాభం గారితో అసలు ఎన్ని వందల సినిమాలు చేసిందో ఆవిడ లెక్కలేదు, రాజబాబు గారితో అందరితోనూ. అంటే ఆ రోజు నటీనటులు ఎలా ఉండేవారంటే ఒకే వేషం వేస్తూ ఉండేది సూర్యకాంతమ్మ. ఎన్ని వందల సినిమాల్లో చూసినా ఆవిడ కొత్తగానే కనిపించేది. అలా ఒక ఛాయాదేవి గారు, అలా ఒక రమాప్రభ గారు ఇప్పుడు మాకు ఉన్నారు, అలా మళ్ళీ ఇక్కడ గీతాంజలి గారు. ఏ సినిమాలో చూసినా ఏదో కోణంలో కొత్తగా కనిపించేటువంటి అద్భుతమైన నటీమణి గీతాంజలి గారు. మొన్న కూడా ఇక్కడే కలిసాం, ఇదే గ్రౌండ్లో కలిసాం, వారం రోజులు కూడా అవలా. तुम सेंसार बोर्ड सभ्युरा श्रीमति तो कल वेता उड़े अन्नगार अन्नगारని ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో ఆ పొద్దునే ఆ అన్నగారు అన్న పిలుపు నాకు ఇక దూరం అయిపోయింది। ఎందుకంటే మా రోజులు ఇప్పుడు తను అన్న అంటాడు। ఇలా మేము అందరం రచయితలు నటులు అందరం అన్నదమ్ముల ఒక అనుబంధాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం। అలాంటి సభ్యుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతాంటే గుండె తరుక్కుపోతుందండి। వాళ్ళలో ఇవాళ మా గీతాంజలి గారు వెళ్ళిపోవటం అనేది ఒక సినిమా ప్రపంచానికి నష్టం। ఆ బిడ్డలు తండ్రి లేని బిడ్డలుగా ఉన్నారు, ఇవాళ నుంచి తల్లి లేని బిడ్డలుగా కూడా అవ్వాలి అంటే నాకు తెలుసు ఆ బాధ, తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ। అలా మనకెంత వయసు వచ్చిందని కాదు, మన చిటికిన వేలు పట్టి నడిపించిన పెద్దలు లేరు పక్కన అన్న బాధ మాత్రం ఆ బిడ్డలకు ఉంటుంది। ఆ బిడ్డలకి మా నటీనట సంఘం తరఫున మన కార్మిక సంఘం తరఫున అందరి తరఫున సానుభూతి తెలియజేస్తున్నాను। ఆవిడ తప్పనిసరిగా పుణ్యలోకాల్లోకి వెళ్తుంది, అంత మంచి ఆవిడ ఆవిడ ఆవిడకి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను। ఒక హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే బెడ్ మీద ఉన్నారు, లేకపోతే క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, మనకి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది। ఒక ఆర్టిస్టు ఒక అయ్యో ఇలా ఉన్నారా ఆవిడ ఇంత బాధపడుతున్నారని ఏమీ లేకుండా రాత్రి కూడా 10:30కు మాట్లాడిన ఆవిడ, నిన్న మధ్యాహ్నం మాట్లాడిన ఆవిడ అలా జస్ట్ పడుకొని కొంచెం నొప్పని ఆవిడ పరలోకానికి వెళ్ళిపోయారంటే ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నారో। ఆవిడని విడిచిపెట్టి ఆవిడ లేక ఇక్కడ మేమందరూ కూడా మేము చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మాకు అసలు ఇది ఎదురు చూడని ఒక దెబ్బ అన్నమాట। గోపాలకృష్ణ గారు చెప్పినట్టు మొన్న విజయ నిర్మల గారు ఆవిడ ఒక గొప్ప వ్యక్తి, ఈవిడ కూడా పోటీగా ఒక కథానాయికగా వచ్చి ఆవిడ కామెడీ అయినా కూడా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఆ కామెడీలోనే ఎన్ని క్యారెక్టర్స్ చేసింది ఆవిడ। అలాగే మైథాలజీ చేశారు, మా చిన్నప్పుడు చూశాను శ్రీరామ కథ అని వస్తుంది, ఇప్పుడు కూడా ఈటీవీలో వస్తే చూడండి। ఆ శ్రీరామ కథలో చంద్రమోహన్ గారు గీతాంజలి గారిది ఒక సాంగ్ ఉంటుందండి, అద్భుతం। ఆవిడ ఒక మహానటే కాదు, గొప్ప నటి కాదు, గొప్ప మంచి అందగత్తె కాదు, నా ప్రగాఢ సానుభూతి। ఇంకొత్తగా చెప్పక్కర్లేదండి, మనిషికి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, భగవంతుడు ఆవిడకి ఆ పాజిటివ్ అనేది పెట్టడం మర్చిపోయారు, నెగిటివ్ అనేది పెట్టడం మర్చిపోయాడు ఆయన। ఆ పాజిటివ్ ప్రతి ఒక్క రక్తపు బొట్లోని మంచితనం ఒక్కటే ఆవిడకుంది, ప్రేమ అభిమానం, అందరినీ ప్రేమిస్తారు ఆవిడ। ఈరోజు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నా సొంత బ్లడ్ రిలేషన్ని పోగొట్టుకుంటే నేను ఎలా ఫీల్ అవుతానో నేను అలా ఫీల్ అవుతున్నాను। మేమిద్దరం ఈ రోజు వరకు ఎప్పుడు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రోజు మాట్లాడుకుంటాము, వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా మేము కలుస్తాము, కూర్చుంటాము, కబుర్లు చెప్పుకుంటాము। మొన్న సాయంకాలం 45 నిమిషాలు మాట్లాడారు ఆవిడ, మాట్లాడి ఈ వారంలో 2-3 రోజుల్లో అందరం జమున గారి ఇంట్లో కలుద్దాము అన్నారు, సరేనండి అన్నారు। ఈ ఒక్క రోజులోనే మనిషి లేరు అని అంటే నేను తట్టుకోలేకపోతున్నానండి। అందరూ అన్నట్టుగా అనారోగ్యం పాలవ్వకుండా ఒకరితో చేయించుకోకుండా ఆవిడ హ్యాపీగానే వెళ్ళిపోయారు, అదొక్క తృప్తి మాత్రం మాకుంది। డెఫినెట్గా ఆవిడ భగవంతుడి దగ్గర ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఉండాలని కోరుకుంటున్నాను। వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళతో పాటు నాకు కూడా ఇందులోంచి బయటికి రావడానికి నాకు కూడా భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను। పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో మా సిస్టర్స్తో కలిసి వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు। నాకంటే 12 ఏళ్ళు చిన్న, నేను కూడా డ్యాన్స్ నేర్చుకుని అప్పుడే కాలేజీలో ఉన్నాను కాబట్టి ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి చేస్తుంటే ఇప్పుడు వెళ్తూ వాళ్ళు డ్యాన్స్ చూసి మురిసిపోయేవాళ్ళు అన్నమాట। వీళ్ళలా మనం ఎప్పుడు డ్యాన్స్ చేయగలుగుతామని అంత పకడ్బందీగా ప్రతి మూమెంట్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ కళలో ఉన్నట్టు కాంతి, ఆ కాంతిని ఎంత పవిత్రంగా ప్రజెంట్ చేసేవాళ్ళు అంటే అంత ఇదిగా చేస్తూ ఉండేవారు అనమాట। నా అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా బాగా కలిసినప్పుడు అలా చాలా బాగా మాట్లాడుకుంటాం। ఈ మధ్యకాలంలో ఒక फोर इयर्स बैक नीचे कल नागुरी याक्ट आ नागुरी सिनेमा इंका रिलीज़ कालेदु आ सिनेमा नेनु तनु अंटे कोडुकुलु वदिलेस्ते तल्लिदंड्रुलु पेरुगुतुन्नप्पुडु आ कोडुकुल गुरिंचि चेडु माट्लाडुकोकुंडा उंडाली अनि ओक तपनतो आ कोडुकुलु अमेरिका वेल्लिपोयि सेटिल अयिपोयि एंतो गोप्पवाळ्ळु अयिपोयारु रोजु डब्बु एंतो पंपिस्तुन्नारु खर्चु दूर पेट्टुन्नानु अनि ఆవిడతో నా భారీగా వ్యాసం చేసినటువంటి గీతాంజలితో చెప్తుంటే ఎందుకండి వాళ్ళు అలా కష్టపెడతారు ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు అని అంటూ చెప్తుండేది కానీ వాళ్ళు పంపించేవాడు కాదన్నమాట ఆ పాత్రలో మీరు ఎదురు యాక్ట్ చేస్తుంటే ఆ డైరెక్టర్ గారు చెప్పేది ఎంతో బాగుందండి చాలా గొప్పగా చేశారండి అంత పవిత్రంగా ఉందని ఆ సినిమా రిలీజ్ కావాలి వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు ఒక టీవీ వారు ఫోన్ చేసి సార్ మీరు సీరియల్ యాక్ట్ చేస్తారా అన్నారు చేస్తానండి కానీ ఈ మధ్యకాలంలో చేయట్లేదు సారీ అన్న అంటే అలా కాదండి మీరు చేయాలి ఒక 3 days 4 days ఉంటుంది లేదండి చెయ్యను అంతే లేదండి గీతాంజలి గారి పక్కన మీరే యాక్ట్ చేయాలట ఆవిడ చెప్పింది మీరు తప్పకుండా యాక్ట్ చేయాలి అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకో తెలియదు ఒక ఆప్యాయత ప్రేమ అభిమానం ఈ ఆప్యాయత ప్రేమ అభిమానాలకి ఒక హద్దు ఉండదు ఒక పద్దు ఉండదు అవి అలాగా ఒక ఒక మహత్తరమైన పవిత్రమైన నదిలో ఎలాగైతే నది అలా పారుతుంటుందో అలాంటి ప్రేమ అన్నమాట నిజంగా గీతాంజలి నాకంటే 12 ఏళ్ళు చిన్న ఐ థింక్ షీ ఈజ్ అబౌట్ 62-68 ప్రాంతంలో బట్ ఆవిడ నటించిన ప్రతి నటన ప్రతి సినిమా కూడాను ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళ కమెడియన్స్ యాక్ట్ చేస్తుంటే కమెడియన్స్ కనపడేవారు కాదు కానీ గీతాంజలి కనపడేది అంత అద్భుతంగా నటించినటువంటి మహత్తరమైనటువంటి ఒక ప్రఖ్యాత గాంచినటువంటి మహత్తర అటువంటి గీతాంజలి రేపు ఎప్పుడో షూటింగ్కి వెళ్ళాలనుకున్న గీతాంజలి లేదు అంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను నిజంగా ఆ తల్లి వెళ్ళిపోతూ నన్ను తలుచుకుంది అంటే నా జీవితాంతం ఆ గీతాంజలి మాత్రం మర్చిపోను తలుచుకుంటూనే ఉంటాను అమ్మ నీ పిల్లలందరూ బాగుండాలని వాళ్ళంతా బాగుంటారని నువ్వు ఎక్కడున్నా కూడా ఆ చిరునవ్వులు నువ్వు ఆ వీణ వాయిస్తుంటే నువ్వు చూపెట్టినటువంటి ఆహా వండర్ఫుల్ ఆ కాకినాడకి పేరు తెచ్చిన మహానటులు ఎంతోమంది ఉన్నారు అందులో వాళ్ళిద్దరు సిస్టర్స్ ఆ సిస్టర్స్ కూడా ఒక అద్భుతమైనటువంటి కళాకారులుగా మా కాకినాడ నుంచి వచ్చినటువంటి ఆ సిస్టర్స్కి ఇవాళ నిజంగా ఎంతో ఇదవుతున్నాను చాలా గర్వం ఫీల్ అవుతున్నాను అందులోనూ తను వెళ్ళిపోతున్న రోజుల్లో కూడా నేను ఆవిడ పక్కన యాక్ట్ చేయాలని కోరుకునే కోరిక నేను చేసలేకపోయినందుకు చాలా బాధపడుతూనే ఉంటాను కానీ ఆ తల్లిని నా చిన్న చెల్లెళ్ళలాగా ప్రేమిస్తూనే ఉంటాను అభిమానిస్తూ ఉంటాను నేను బతికినంతకాలం ఆ గీతాంజలిని మర్చిపోను ఏనాడు ఒక రామారావు గారితో నాగేశ్వరరావు గారితో నటించిన ఆర్టిస్టుగా ఆవిడ గర్వపడటం కానీ తక్కిన ఆర్టిస్టుల్ని చిన్న చూపు చూడటం కానీ ఆవిడకి తెలియదు ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా పలకరిస్తూ మాతో సమానంగానే ఆవిడ బిహేవ్ చేసేవారు కనిపించిన ప్రతి వ్యక్తిని మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తుండేవారు ఆమెకు ఒక గుడ్ కల్చర్ ఉంది తొందరపడి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం Hi, I'm Muskan Sethi. Hi, this is Yamini Bhaskar. Hi, this is Kashmira. Hi guys, Nirmi Advisesh. For interesting updates about movies, movie reviews and gossips, please subscribe to IG Telugu. And press here on the bell icon.